Hi, welcome to TollyTube. కొత్త నీరు వస్తూ ఉంటే పాత నీరు పోతూ ఉంటుంది. ఇక అదే సినిమా రంగం. సినీ ఇండస్ట్రీలో కూడా ఇదే హవా. కొత్త కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే అప్పటిదాకా ఉన్న పాత హీరోయిన్లు రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోతూ ఉండడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇక హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో కొంతమంది ఒకటి రెండు సినిమాల్లో నటించి సరైన అవకాశాలు రాకపోవడంతో ఇక సినిమా రంగం మనకు అచ్చిరాలేదు అనుకుని ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు కాకుండా దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో నిలబడిపోయి మంచి గుర్తింపు సంపాదించుకొని తమ అందం నటనతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి ఇప్పటికీ సపోర్టింగ్ యాక్ట్రెస్లుగా ఏదో ఒక పాత్రలో నటిస్తూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు నేను మాట్లాడబోయేది ఇందాక మీకు చెప్పినట్లుగా అలా ఒకటి రెండు సినిమాల్లో మన తెలుగు సినిమా రంగంలో కనిపించి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకే దూరమైపోయిన ఆ హీరోయిన్ గురించి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదండి, ఆర్తి చాబ్రియా. ఏమీ తెలియని మూడేళ్ల వయసులోనే గ్లామర్ రంగంలోకి అడుగు పెట్టింది ఆర్తి చాబ్రియా. తన మూడేళ్ల వయసులో ఫారెక్స్ యాడ్లో కనిపించింది. ఇక అలా ఫారెక్స్ యాడ్లో కనిపించిన ఆ చిన్నారి పాప ఏకంగా దాదాపు 200 కమర్షియల్ యాడ్స్లో నటించింది. అలా కమర్షియల్ యాడ్స్లో నటించడమే కాకుండా పెరిగి పెద్దదైన తర్వాత 2000 మిస్ ఇండియా వరల్డ్గా కిరీటాన్ని గెలుచుకుంది. ఇక దాంతో ఈమెకి సినిమా అవకాశాలు వరుసపెట్టాయి. ముందు మొదట ఎన్నో హిందీ ఆల్బమ్స్లో కనిపించింది. ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్లో నటించింది. మోడల్గా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. హిందీలో తుమ్సే అచ్చా కోన్ హే అన్న సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ భామ మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒకరికొకరు అన్న సినిమాతో. ఈ సినిమాలోని నీవే నా ఆశ అన్న పాటతో అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక కొత్త హీరోయిన్ అవ్వడంతో తన అందచందాలతో మన తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఆర్తి చాబ్రియా. ఇక ఆ తర్వాత తెలుగులో ఇంట్లో శ్రీమతి, వీధిలో కుమారి, గోపి, గోడ మీద పిల్లి వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇక తర్వాత ఆమెకి తెలుగులో పెద్దగా అవకాశాలు ఏవి రాలేదని చెప్పవచ్చు. తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఈమెకు అవకాశాలు తగ్గిపోతుండడంతో 2019 పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్ పెళ్లి అన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఉన్నట్టుండి ఈ హీరోయిన్ ఏంటి, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటుందేందబ్బా అన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ హీరోయిన్ పెళ్లి చేసుకున్న భర్త పేరు విశారద్ బెడ్సీ. ఇతడు చార్టెడ్ అకౌంటెంట్ గా ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక ఈ భామ పెళ్లి చేసుకుని మొన్న జూన్ 25 1 అవడంతో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. ఇక తన భర్తతో ఉన్న ఫోటోలని ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకుని అభిమానులతో పంచుకుంది. దాదాపు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మన ప్రేక్షకులకి కనిపించిన ఈ భామను చూసిన అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. అసలు గుర్తుపట్టనంతగా మారిపోయింది. ఇక వెడ్డింగ్ యానివర్సరీ అవడంతో అభిమానులు మరియు ఫ్రెండ్స్ అంతా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ విషెస్ ని తెలియజేశారు. అంతేకాదు ఈమెకి తన భర్త మీద ఎంత ప్రేమ ఉందో, అసలు 1 ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. నాకు ఇంకా మనం మారిషస్ లో గడిపిన రోజులే గుర్తొస్తున్నాయి. హ్యాపీ యానివర్సరీ టు హర్స్ మై లవ్ అంటూ పోస్ట్ చేసిన కమెంట్ అందరినీ బాగా ఆకట్టుకుంది. మరి ఈ వీడియోలో ఆర్తి చాబ్రియా తన భర్తతో ఉన్న లేటెస్ట్ ఫొటోస్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.